ఫ్రెండ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపైన ఈరోజు ప్రముఖ పత్రిక ఒక కథనం ప్రచురించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ అయోమయంగా మారింది. దరఖాస్తు గడువు తేదీ దగ్గర పడినా ఇంతవరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం తొలిసారిగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని, ఆ బాధ్యతలు ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఇందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ఈ విషయమై శాసనసభలో ఏపీపీఎస్సీ చట్టానికి సవరణ చేసి అందుకు అనుగుణంగా గజెట్ నోటిఫికేషన్ జారీ చేసినా అది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో పేర్కొనలేదు. సదరు జీవో విడుదల చేయకపోవడంతో షెడ్యూల్ను ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు వీలుగా న్యాయశాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు ఫైల్ రావడానికి దాదాపు 20 రోజులు పట్టడం గమనార్హం. ఈ పోస్టుల భర్తీకి ప్రాథమికంగా వడపోత పరీక్ష నిర్వహించాలని, తర్వాత మెరుగైన అభ్యర్థులు ఫ్యాకల్టీగా నియామకం కావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పలుమార్లు దీనిపై వీసీలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అడుగడుగునా ఏర్పడిన ప్రతిబంధకాలను అధిగమిస్తూ గత శాసనసభ సమావేశాల్లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అధికారం ఏపీపీఎస్సీకి దాఖలుపరుస్తూ చట్టాన్ని సవరించారు. గవర్నర్ ఆమోదానంతరం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కానీ పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీపీఎస్సీకి ఎప్పటి నుంచి ఇచ్చారన్నది మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయడం విస్మరించారు. ఫలితంగా స్క్రీనింగ్ టెస్ట్ షెడ్యూల్పై అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాలు నోటిఫికేషన్ జారీ చేసి మరో 2 వారాల్లో దరఖాస్తు స్వీకరణ గడువు కూడా ముగియనుంది. కానీ ఇప్పటి వరకు పరీక్ష తేదీ ప్రకటించలేదు. సబ్జెక్టుల వారీగా ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉన్నప్పటికీ ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రతి దశలోనూ కాలయాపన సర్వసాధారణంగా మారిందన్న విమర్శలున్నాయని ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు కథనం ప్రచురించింది. చట్ట సవరణే సరే ఉత్తర్వులు ఏవంటూ ఆ కథనంలో రాస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు తేదీని ప్రకటించాలని, అదేవిధంగా ఈ దరఖాస్తులు గడువు ముగుస్తుంది కనుక అభ్యర్థులకి న్యాయం చేయాలన్నట్టుగా ఆ కథనం తెలియజేసింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.